విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాం బస్టాండ్లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ బుధవారం నాడు రాజాం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. పేదలకు స్వయంగా భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఆహారం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకుని వారితో కాసేపు ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకంగా ఉందని ఎమ్మెల్యేకు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, పేదల కడుపు నింపేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లు ఆయన గొప్ప ఆలోచనలకు నిదర్శనమన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడమే అన్న క్యాంటీన్లకు రూపకల్పన చేశారన్నారు. అయితే గత ప్రభుత్వం వీటిని మూసివేసి పేదల కడుపు కొట్టిందని మండిపడ్డారు.